ఉదయపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో 12 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎంపీపీ బాలేష్ గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. అలాగే జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా పీహెచ్సీ పరిధిలో గత సంవత్సరం వ్యాక్సినేషన్ లో భాగంగా అంకిత భావంతో విధులు నిర్వహించిన ఉత్తమ ఏఎన్ఎం నాగమణి, ఉత్తమ ఆశా వర్కర్ స్వరూప రాణిలను శాలువలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరి కోవిడ్ టీకా ఇప్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు, నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దశలవారీగా ఎదుర్కోవడం జరిగింది. మరి ఈ రోజు జయదేవ్పూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్రంలో ఈరోజు మరి 12 నుంచి 14 సంవత్సరాల వారికి కార్గో వ్యాక్సిన్ లాంచింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కరోనా కష్టకాలంలో మరి వారి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా కష్టపడినటువంటి ఆశా వర్కర్లను, ఏఎన్ఎంలను ఈరోజు నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా వారిని ప్రభుత్వం వారు ఘనంగా ప్రశంసా పత్రంతో సన్మానించడం జరిగింది. మండల ఎత్తుకటలో ఉన్నటువంటి డిస్పెన్సరీలో పనిచేస్తున్న ఇద్దరు ఆశా వర్కర్లకు, ఒక ఏఎన్ఎంకు గవర్నమెంట్ అవార్డు. వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళు చేసిన శ్రమకు, వాళ్ళు చూపిన ఉత్సాహానికి గవర్నమెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది.